ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ మార్చి 15వ తారీఖు 2021 లో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాశి వాళ్ళమ్మ దమయంతి పెళ్లిచూపులకి మహాలక్ష్మి గారు కాకుండా తన కొడుకు వచ్చి ఉంటే నిన్ను చూసి ఇష్టపడి నిన్నే పెళ్లి చేసుకోవాలని అనేవాడేమో అని అంటుంది. అప్పుడు రాశి ఏమో ఒకవేళ నువ్వు అన్నట్టే మహాలక్ష్మి గారి కొడుకు వచ్చిన కృష్ణ వేసుకునే డ్రెస్ చూసి తన అమాయకత్వాన్ని చూసి తన్నే ఇష్టపడేవాడేమో అని అంటుంది. ఇక ఆ తర్వాత దమయంతి ఏమో పెళ్లి చూపుల రోజు పెళ్లి చెడగొట్టడానికి నాకు ఏ అవకాశం దొరకలేదు, ఇక నుంచి కృష్ణ పెళ్లి చెడగొట్టడానికి ప్రయత్నిస్తానని అంటుంది. అప్పుడు కృష్ణ వాళ్ళ నాన్న జయరాం అక్కడికి వస్తాడు, కాకపోతే దమయంతి వాళ్ళు మాట్లాడుకుంటుంది ఏమి వినడు. ఇంకా ఏంటి రెడీ అవ్వకుండా ఇలానే ఉన్నాడు అని అంటాడు. కృష్ణ పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాలి కదా అని చెబుతాడు. అప్పుడు దమయంతి రెడీ అయ్యి వెళ్దామని చెప్తుంది. దమయంతి ఏమో ఒకవేళ మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ పెళ్లికి అనుకూలంగా ఎంతమంది ఉన్నారు, అక్కడ ఈ పెళ్లికి వ్యతిరేకంగా ఎవరున్నారో మనకు తెలుస్తుంది, అప్పుడు పెళ్లి చేరగొట్టే అవకాశం దొరుకుతుందని అనుకుంటుంది. ఇక మరోవైపు కృష్ణ మార్కెట్లో కూరగాయలు కొని తీసుకొస్తుంటే దారి మధ్యలో కూరగాయలు పడిపోతాయి. అప్పుడు కృష్ణ కూరగాయలు ఏరుకుంటూ ఉంటుంది. అదే దారిలో మనోహర్ కారులో వస్తూ ఉంటాడు. అప్పుడు సడన్ గా దారి మధ్యలో కృష్ణ అడ్డంగా ఉండటంతో కంగారు పడుతూ బ్రేక్లు వేస్తాడు. ఆ తర్వాత మనోహర్ కృష్ణ దగ్గరికి వచ్చి దారి మధ్యలో ఏం చేస్తున్నానని అడుగుతాడు. అప్పుడు కృష్ణ కూరగాయలు పడిపోతే ఏరుకుంటున్న సంగతి చెబుతుంది. అప్పుడు మనోహర్ నేను చూసి సడన్ గా బ్రేక్ వేశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమై ఉండేదని అడుగుతాడు. అప్పుడు కృష్ణ ఏమో ఏమయ్యేదో నాకు తెలియదు కానీ ఒకవేళ నేను ఈ కూరగాయలు కనుక ఇంటికి తీసుకువెళ్ళకపోతే మా అమ్మ చేతిలో నేను ఏమవుతానో నాకు తెలుసు అని అంటుంది. కృష్ణ అమాయకత్వానికి ఏం చేయాలో మనోహర్కి తోచదు. ఆ తర్వాత మనోహర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు కృష్ణ వాళ్ళ నాన్న అమ్మ అను చెల్లెలు మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. సమయానికి ఆటోలు ఏమీ లేకపోవటంతో నడుచుకుంటూనే వెళ్తారు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళ పక్క నుంచి కారు వెళ్తుంది, దాంతో అక్కడ ఉన్న బురద వాళ్ళ మీద పడుతుంది. అప్పుడు రాశి వాళ్ళ అమ్మ కారు అతన్ని తిడుతుంది. అప్పుడు కారు అతను ఆపుతాడు. అతను ఎవరో కాదు మనోహర్. దిగి ఈ రూట్కి కొత్త చూసుకోలేదు, ఏదో ఆలోచిస్తూ అని సారీ అని రాశి వాళ్ళకి చెప్తాడు. అప్పుడు రాశి వాళ్ళమ్మ దమయంతి ఏమో మాలాంటి వాళ్ళకి అనుకున్నాం ఇలాగా డబ్బులున్న వాళ్ళకు కూడా టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయా అని అంటుంది. అప్పుడు రాశి వాళ్ళ నానేమో సారీ చెప్తున్నాడు కదా అలా అంటావు ఏంటని అంటే దమయంతి ఏమో హాయిగా ఏసీ కార్లో కూర్చొని వెళ్తుంటే వీళ్ళకి ఒళ్ళు పైన తెలియదు ఇలానే చేస్తారు పొగరుతా అని అంటుంది. బంగారం లాంటి చీర చూడండి ఎలా పాటు చేశారని అంటుంది. ఇంకప్పుడు మనోహర్ ఏమో నేను సారీ చెప్పినా మీరు ఇలానే అంటున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు దమయంతి ఏమో నేను ఇంత మాట్లాడుతుంటే ఏమి పట్టినట్టు వెళ్ళిపోతున్నారు ఏంటి అని అనుకుంటుంది. అప్పుడు రాశి ఏమో నువ్వు ఎక్కడ మాట్లాడిస్తున్నావు తిడుతున్నావు అందుకనే వెళ్ళిపోయారని అంటుంది. ఇక మరోవైపు మహాలక్ష్మి తన కాబోయే కోడలు తరపు వాళ్ళు వస్తున్నారని వాళ్ళ కోసం గ్రాండ్గా అరేంజ్మెంట్స్ అన్ని చేస్తూ ఉంటుంది. దమయంతి వాళ్ళు మహాలక్ష్మి ఇంట్లోకి వెళ్తారు. ఇవి ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ మార్చి 15వ తారీఖు 2021లో జరిగిన కొన్ని విషయాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.